అనుదిన ప్రార్థనలో భాగంగా ఈరోజు ప్రార్థించుకోబోయే అంశము జాబ్. కరోనా క్రైసిస్లో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు మళ్ళీ తిరిగి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా దేవుడు వారికి ఉద్యోగాలను చూపించినట్లుగా, తిరిగి వారు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, జాబ్లో చేరినట్లుగా మనము ప్రార్థన చేద్దాము. ఇంకా దేవుడు ఈ కరోనా సమయంలో దేవుడు మనందరి ఆర్థిక అవసరతలను తీర్చునుగాక. ఎవరైతే కొరతలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నారో, దేవుని వైపు చూస్తున్నారో వారి కోసం మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, స్తోత్రం నాయన. మహాదేవ, మహోన్నతుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త యెషయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనపరుస్తున్నాము, నిన్ను పొగుడుతున్నాము ప్రభు. అయ్యా ఈ కరోనాను బట్టి తండ్రి దేవా నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు ప్రభు. ఎందు నిమిత్తం ఇది వచ్చి ఉన్నదో ప్రభు. అయ్యా మా విశ్వాసానికి పరీక్షగా ఉన్నది ప్రభు. అయ్యా మేము విశ్వాసంలో స్థిరులుగా నిలబడడానికి మాకు సహాయం చేయండి ప్రభు. అయ్యా పసరు పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి మీకు ఇస్తాను అని సెలవిచ్చిన దేవుడు ఇదిగో ప్రభు. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించదను అన్న దేవుడవు ప్రభు. కరువు కాలంలో పోషించే దేవుడవు ప్రభు. ఏలియాను పోషించిన దేవుడవు ప్రభు. అయ్యా ఆయన 5 రొట్టెలు, 2 చేపలు ఆయన అందరికీ విస్తారముగా పంచి ప్రభు 12 గంపల నుండా ఎత్తిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఎవడైతే యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. అయ్యా నీ నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు అంటున్నావు తండ్రి. అయ్యా మా కన్నులను నీ వైపు ఎత్తుతున్నాం ప్రభు. జాబ్ కోసం ఎదురు చూసే వారి కోసం ప్రభు. అయ్యా ఎవరైతే జాబులు కోల్పోయి ప్రభు తిరిగి ప్రభు లాక్డౌన్ తర్వాత జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయ్యా వారికి మంచి జాబ్ మళ్ళీ తిరిగి దొరకడానికి సహాయం చేయండి ప్రభు. దుష్టుని యొక్క ప్రతి ఆటంకాన్ని, అడ్డుబండని వేస్తున్నాములో కొట్టివేస్తుంటున్నాము తండ్రి. అయ్యా నీ కృప దయచేయి, నీ బలం దయచేయి, నీ శక్తి దయచేయి, నీ జ్ఞానము దయచేయండి ప్రభు. అయ్యా శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించే దేవుడు ప్రభు. ఇదిగో నూతనమైనవి నేను చేయుచున్నాను అంటున్నావు ప్రభు. ఇది ఇప్పుడే, అదిగో అది ఇప్పుడే మొలుచును అంటున్నావు తండ్రి. అయ్యా నీ కృప దయచేయి, నీ బలం దయచేయి, నీ శక్తి దయచేయి ప్రభు. అయ్యా ఒక నూతనమైనదైన ఉద్యోగాలను సృష్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కరువు కాలంలో ప్రభు పోషించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ వైపు చూస్తున్నాము, నీ మీద ఆనుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇది కేవలం వైదిక అవసరతల కోసమే కాదు కానీ ప్రభు ఆధ్యాత్మికంగాను ప్రభు ఆయన ఆత్మీయంగాను ప్రభు నిన్ను హత్తుకునే జీవితాలను దయచేయండి ప్రభు. అవసరాల మట్టుకే నిన్ను ఆశ్రయించడం కాదు కానీ తండ్రి, అయ్యా మా ఆత్మలు ప్రభు ఆయన నిన్ను మహిమపరిచే జీవితాలనే మాకు దయచేయండి ప్రభు. అయ్యా మా జీవితాల ద్వారా నీవు మహిమ పొందాలి ప్రభు. యెషయా తండ్రి, మా ఉద్యోగాలు కోల్పోయి తిరిగి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి తండ్రి నూతన ఉద్యోగాలు దొరుకునుగాక అని ప్రకటిస్తున్నాము ప్రభు. అయ్యా తండ్రి నీ కృప దయచేయి, నీ బలం దయచేయా. ఉద్యోగం చేయాలా, బిజినెస్ చేయాలా అని ఆలోచించే వారికి, 2 తలంపుల మధ్య ఉన్న వారికి ప్రభు ఒక మంచి స్పష్టమైన తలంపును దయచేసి నీ నడిపింపును దయచేయండి, నీ మార్గాన్ని దయచేయండి, నీ కృపను దయచేయండి ప్రభు. అయ్యా యవనస్తులను ప్రభు కాచి కాపాడండి, నీ కృప దయచేయండి ప్రభు. జాబ్ లేని వారికి ప్రభు జాబ్ను దయచేయండి ప్రభు. ఇబ్బందులలో ఉన్నవారికి ప్రభు విశాలత కలిగించండి ప్రభు, అవసరతలను తీర్చండి ప్రభు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును అంటున్నావు దేవా, నీకు వందనాలు ప్రభు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించిన వాడు అంటున్నావు తండ్రి. అయ్యా మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి, దీవెన దయచేయండి, దీవెన కలుగునుగాక అంటున్నప్పుడు అయ్యా నువ్వు దీవించే దేవుడు అయి ఉన్నావు. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటే, మా పాపాలను ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే ప్రభు అయ్యా నువ్వు దీవించే దేవుడు. అయ్యా ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో ప్రభు, నీ కృప మా ఎడల అంతకన్నా ఉన్నతంగా ఉన్నది అంటున్నావు తండ్రి. ఇదిగో 1000 తరముల వరకు నేను ఆశీర్వదించే దేవుడు అంటున్నావు తండ్రి. యథార్థంగా మేము ఉంటే, ఆజ్ఞలను మేము పాటిస్తే ప్రభు 1000 తరముల వరకు ఆశీర్వదించే దేవుడు అని నేను స్తుతిస్తున్నాను ప్రభు. నువ్వు తలగా ఉంచే దేవుడు అని నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా జాబ్ కోసం ఎదురు చూసే వారికి ప్రభు నేను ఒక నూతన జాబ్ను క్రియేట్ చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా మార్గాలను సరళం చేయండి, సహాయం చేసేవారిని నడిపించండి ప్రభు, మంచి నాయకులను నడిపించండి, మంచి
కంపెనీలను నడిపించండి ప్రభువా, నీ కృప దయచేయండి, మంచి కాలాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఈ పరీక్ష కాలంలో నిలదొక్కుకొని నిలబడి మేము బలం పుంజుకొని మళ్ళీ తిరిగి పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదాగు చుండునట్లు అంటున్నావు తండ్రి. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మా జీవితాలను పునరుద్ధరింపచేయండి ప్రభు. అయ్యా మా శారీరక అవసరతలను కూడా తీర్చమని ప్రభు, ఉద్యోగాలను దయచేయమని ప్రభు, నీ మీద ఆనుకుంటూ ప్రభు, మమ్మలను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తాం.